కాబట్టి మీరు చేయండి. ప్రజలు అది గ్రహిస్తారంటారా? మీరు తప్పకుండా గ్రహిస్తారు, గ్రహించబట్టే కదా. ఇప్పుడు ఆయన దాని బదులు మేము ఇస్తున్నాం రైతు భరోసా దీని కింద, పెట్టుబడి కింద సంవత్సరానికి 1250 అక్టోబర్ నుంచి ఇస్తున్నాం 50,000 కోట్లు 50,000 రూపాయలు ఇవ్వబోతున్నాం వీళ్ళందరికీ, ప్రతి వాళ్ళకి, ఖరీఫ్కి, వీటికి. ఇప్పుడు ఆయన ప్రయారిటీస్ ఆయనండి. ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, మేమేమి సొంతంగా ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. మేము ముందు మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని కనుక మీరు ఎన్నుకుంటే మేము ఇవి చేస్తామంటేనే ఈ మేనిఫెస్టో నమ్మి ఈ మేనిఫెస్టో బాగుందని ప్రజలు ఓటేశారు, అంతే కదా. నువ్వు నీ మేనిఫెస్టో సంగతి పక్కన పెట్టి ముందు నాయి తీర్చు. అంటే ఆయన తన ట్రాప్లోకి మిమ్మల్ని లాగుతున్నాడా? అంతే. ఇప్పుడు నువ్వు ఇంకోటి అడిగావు, ఇది ప్రయారిటీనా ప్రజావేదిక పడగొట్టారు, అది కూడా తప్పుగా ఆయన భావిస్తున్నాడు. నేను నిజంగా సిన్సియర్గా చెప్తున్నా, ప్రజావేదికను గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నాడంటే అంతకంటే అనాలోచితమైనటువంటి చర్య ఇంకోటి లేదు, అంతకంటే ప్రజలు నవ్వుకునేటువంటి ఇంకోటి లేదు. అసలు ఆయన అక్కడ వెళ్ళి ఆ కృష్ణానది పక్కన ఉండటమే చాలా దుర్మార్గమైన పని. కృష్ణానది ఏదన్నది రివర్ కన్జర్వేషన్ జోన్లో కట్టినటువంటి ఇళ్ళు దానిలో ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నిక కాగానే గుంటూరు జిల్లా కలెక్టర్తోటి అక్కడున్న ఇళ్ళందరికీ ఇంక్లూడింగ్ దిస్ హౌస్, ఆయన మన కాపురం ఉన్నట్టు ఇంటితో సహా ఈ కోల్కొట్టను రిమూవ్ చేయమనమని నోటీస్ ఇచ్చాడు. ఐ గో ఆన్ రికార్డ్, గుంటూరు జిల్లా కలెక్టర్తోటి వాళ్ళందరికీ నోటీసులు ఇప్పించాడు. ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ నువ్వు మొత్తం మళ్ళీ వెళ్ళి నదిలో వెళ్ళి చూసి వచ్చి మొత్తానికి నోటీసులు ఇవ్వమంటాడు. ఆయన 52 ఏళ్ళకి ఇచ్చాడు, చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉంటే అవన్నీ తీసేయమని. ఇప్పుడు 1884లో ఇచ్చినటువంటి బ్రిటిష్ చట్టం ఉంది, రివర్ కన్జర్వేషన్ జోన్ అటు కృష్ణానదికి గోదావరి నదికి ఈ రెండిటికి, దట్ ఈస్ స్టిల్ అలైవ్. దానికి ఇంతవరకు అమెండ్మెంట్ కూడా లేదు. ఇవన్నీ నువ్వు కాదని ఈ చట్టాలన్నిటి కాల్ రాసావా? ఈ చట్టాలంటే నీకు ఇది లేదా? నువ్వు అక్రమంగా కట్టిన ఒక ఇంట్లో ఉంటూ దాని పక్కన నువ్వు గవర్నమెంట్ డబ్బు 9 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో ప్రజావేదికను కూడా కట్టి వాళ్ళు అక్రమంగా కట్టినట్లు నువ్వు ఉండటం అనే ఒక తప్పు, ఇంకొకటి నువ్వు కట్టావు. దాన్ని ఎక్కడొచ్చిందంటే ఇది మన జూలై 15వ తారీఖున సీఎం గారికి ఒక లెటర్ రాస్తాడు. నాకు ఏమని, ప్రజావేదిక అక్కడ కట్టాము, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆ హౌస్ నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని. నేను 17వ తారీఖున కౌన్సిల్లో మాట్లాడే, దీని మీదే మాట్లాడే, ఈ చట్టాలన్నీ చెప్పా, బ్రిటిషర్స్ చట్టం దగ్గర నుంచి నువ్వు నోటీసులు ఇప్పించిన దగ్గర నుంచి ఇవన్నీ చెప్పా. సుప్రీంకోర్టు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేసింది గవర్నమెంట్కి. ఇట్ స్టిల్ స్టాండ్స్ అన్పెయిడ్. ఇట్ ఈస్ టు బి పెయిడ్. 100 కోట్లు పెనాల్టీ వేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళు, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది 100 కోట్లు కట్టాలి అని. అనేక మంది పర్యావరణ శాస్త్రవేత్తల నుండి వచ్చి చూసి వెళ్ళి ఇది అక్రమం, నువ్వు ఎందుకు ఇచ్చావంటది. ఏదో లేవు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ కొలీగ్ అడిగాడు కదా మనది ఏం పోయిందిలే అని. ఆ ఇల్లు కనుక ట్రాన్స్ఫర్ చేస్తాడు, చేస్తే ఇది నువ్వు అక్రమ కట్టడాలు అనేటువంటి నీకు ఇక ఆ రైట్ పోద్ది. శాంక్టిటీ ఒకటి వచ్చేస్తుంది అంటే ఒక ట్రాప్ వేసి ఆ ట్రాప్లోకి లాగటానికి ముఖ్యమంత్రి గారిని చూసినటువంటి తప్ప రెండోది కాదు. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు, కానీ బీజేపీ నాయకులు కూడా కట్టారు, వాళ్ళు కూడా ఈ ప్రజావేదికని కూల్చడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నాయి అక్కడ బీజేపీ నేతలు, మరి పక్కన గంగరాజు గారు వాళ్ళు ఎన్నో ఉన్నాయి కదండి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎన్ని ఉన్నాయి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ విచిత్రం పైగా నాన్న ఇంకా అన్నారు కాబట్టి చెప్తున్నా, ఒకసారి తీసుకొచ్చి దీన్ని అదే గంగరాజు గారు దీన్ని నేను బీజేపీ పార్టీ ఆఫీసు వాడుకోవటానికి నేను ఇస్తానని చెప్పి
బీజేపీ టాప్ లీడర్స్ని పేర్లు చెప్పను, టాప్ లీడర్స్ని తీసుకొచ్చి అక్కడికి ఆ హౌస్కి ఇది నేను పార్టీ ఆఫీస్కి వాడుకోవడానికి ఇస్తానని చెప్పారు. తర్వాత వాస్తవాలు తెలుసుకొని దాని జోలికి రాలే వాళ్ళు. దే రిఫ్యూజ్ టు ఆక్యుపై. సో ఇన్ని ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా ఒకటి కూడా వాస్తవం ఉండే నిరూపించదగ్గటువంటివి కాదు కదా. కాబట్టి ఇంకా 150 వైఫల్యాలు ఎక్కడా?